ఇవాళ వరంగల్ డిక్లరేషన్ రైతులకు సంబంధించి మేము చూసినాం ఇవాళ లక్ష్మపూర్ లో మా మీడియా మిత్రులు ముఖ్యమంత్రిగా ధరణి పోర్టల్ ప్రారంభిస్తే ఈ గ్రామానికి నక్షనే లేదు ఈ గ్రామ రైతులకు పాస్ పుస్తకాలు లేవు ఇక కేసీఆర్ నడుక్కునేది లేదు పన్నెండు నెలల మా ప్రభుత్వం వస్తుంది పన్నెండు నెలలు మా ప్రభుత్వం వచ్చి ఇదే గ్రామంలో ఇక్కడనే ఇదే అంబేద్కర్ సాక్షిడా కుర్చేసుకొని కూర్చొని ఈ గ్రామంలో ఉండే ప్రతి రైతుకు పాస్ పుస్తకం ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఈ గ్రామంలో ఉండే సమస్యల్ని శాశ్వతంగా కాంగ్రెస్ పార్టీ పరిష్కరిస్తుందని చెప్పి ఈ రచ్చపండ ద్వారా నేను ఇక్కడ ప్రజలకు ఇక్కడ మా యువకులకు ఇక్కడ ఉండే మా పేద ఆడపడుచులకు నేను మాటిస్తున్నా నాది బాధ్యత ప్రభుత్వం వచ్చిన ముప్పై రోజుల్లో ఇదే లక్ష్మాపూర్ కోజికి వచ్చి ఈ అంబేద్కర్ సాక్షి ఇక్కడ కుర్చేసుకొని కూర్చొని మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇక మీరు ధైర్యంగా ఉండండి మీ సమస్యకు పరిష్కారం చూపించే బాధ్యత ఇక కాంగ్రెస్ పార్టీ దాన్ని తెలియజేస్తున్నా ఇక ఈ రాష్ట్రంలో ఉండే సమస్యలు ఇవైతే ఈ రాష్ట్రంలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అమ్మడానికి పోతే కొన్నోడు లేక మిల్లర్లు దళారులు మోసం చేస్తుంటే కనీసం మద్దతు ధరను పాటించకుండా కమిషన్ల కక్కుర్చు వేల కోట్ల రూపాయలు లంచాలకు మరిగిన రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండే పేదలను దళారులకు మిల్లర్లకు అప్పజెప్పింది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇవాళ ఒడ్లు ఏవైతే ఉన్నాయో కొనే దిక్కులేక రోడ్ల మీద కళ్ళాలలా వానకు దడిచి ఎన్నకెండి మొలకెత్తి ఇవాళ పెట్టిన పెట్టుబడి రాక రైతులు చచ్చిపోతురు అందుకే కాంగ్రెస్ పార్టీ ఇవాళ క్వింటాల్ వడ్లు రెండు వేల ఐదు నూర్లకు కొనడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఏ రైతు పంట ఎవడు కొంటాడో అని ఆకాశం వైపు చేతులెత్తి దండం పెట్టి అడుక్కోవాల్సిన పరిస్థితి లేదు ప్రభుత్వమే వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మీ ఇండ్ల కాడకు వచ్చి మీ పంట కొనే బాధ్యత మాది ఇవాళ ఒడ్లే కాదు మొక్కజొన్నలు రెండు వేల రెండు వందల కొంటాం కందులు మూడు వేల యాభై రూపాయల కొంటాం అదే విధంగా పసుపు పత్తి మిర్చి ఎర్రజొన్న సోయాబీన్ అన్ని పంటల్ని కందులతో సహా కొనే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది అదే విధంగా సిటీ చుట్టుముట్టుతున్న రైతులు కూరగాయలు పండ్లు పాలకూర మెంతం కూర పుంటికూర ఆకుకూరలు పండించి పట్నానికి వెళ్ళి అమ్ముకునే వెసులుబాటే కాకుండా మీకు అమ్ముకోవడానికి అవసరమైన రైతు బజార్లను సిటీ చుట్టుముట్టుత కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేస్తుంది పండ్ల తోటలు పెట్టుకుంటే సబ్సిడీలు ఇస్తుంది డ్రిప్ ఇస్తాం స్ప్రింక్లర్ ఇస్తాం మీకు అవసరమైన ఇత్తనాలు ఇస్తాం అదేవిధంగా ఎరువులు సబ్సిడీ మీద మీకు ఇచ్చి మిమ్మల్ని ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవన్నీ వరంగల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారిని తీసుకొచ్చి వరంగల్ డిక్లరేషన్ ద్వారా ఈ అన్ని నిర్ణయాలు తీసుకున్న తర్వాత పదహారు రోజులు ఫామ్ హౌస్లో తాగి పడుకున్న కేసీఆర్ ఉన్న పలంగలేసి లేచి ఢిల్లీ కూర్కిండు ఢిల్లీకి పోయి పంజాబ్ లో పోయి రైతులతో పెట్టుకున్నాడు ఎవ్వడు బతికి బట్ట కట్టడు రైతులతో పెట్టుకున్నాను ప్రభుత్వాలు కుప్ప కూల్తాయని ఇప్పటికన్నా బుద్ధి వచ్చిందా నీకు రైతులతో పెట్టుకోకని నేను చెప్తున్నాను ఇవాళ నీ ప్రభుత్వం కూల్తుంది నీ ప్రభుత్వాన్ని నిన్ను కుప్ప కూల్చి వంద మీటర్ల గుంత తీసి పాటు పెట్టే బాధ్యత ఈ తెలంగాణ రైతాంగం తీసుకుంటది కేసీఆర్ నువ్వు ఇవాళ ఈ లక్ష్మాపూర్లో ఉన్న కుమారి ఎల్లవన్ పల్కర్యావు జగదాపూర్లో కౌలు రైతు చచ్చిపోతే పల్కర్యావు ఈ రాష్ట్రంలో నువ్వు ఎనిమిదేళ్ళ ముఖ్యమంత్రి అయినాక రోజుకు నలుగురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎనిమిది వేల నాలుగు వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నీ లెక్క ప్రకారం రైతు బీమా పథకంలో ఎనభై వేల మందికి ఐదు లక్షలు ఇచ్చినా అంటున్నావు ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఎనభై ఎనిమిది వేల నాలుగు వందల మంది రైతులు ఈ రాష్ట్రంలో చచ్చిపోయినారు ఏ ఒక్క రైతును ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కేసీఆర్ పలకరియలే పరామర్శించలే ఇవాళ రైతు ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఏ రకమైన ఆర్థిక సహాయం చేయలే కానీ ఇవాళ మనం పన్ను కట్టి మనం కష్టపడి మనం ఓట్లేసి మన వాడిని ముఖ్యమంత్రిని చేసి మనం ఈ రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం ఇస్తే మన పైసలు తీసుకొని పోయి పంజాబ్లో ఉన్న రైతులకు వంచి వస్తాడంటే గాడిద కొడుకు మనకు మాత్రం ఆనా సిల్లి గవ్వ ఇడంట మీరు ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి ఇవాళ మన రైతులు సంతోషంగా ఉంటే మన రైతుల కష్టాలు లేకపోతే మన రైతులు పండించిన పంట ఈడ మోసం చేయకుండా కొనుక్కుంటే ఆయన పంజాబ్ అయినా హర్యానా పోయినా ఉత్తరప్రదేశ్ పోయినా మాకు అభ్యంతరం లేదు కానీ ఈడ ఇవాళ ఇవాళ పండించిన ఒట్లు కొనటో లేక కళ్ళ రైతులు చచ్చిపోతుంటే ఈ రైతుల దగ్గరకు పోకుండా ఈ రైతుల కష్టాలు తీరవకుండా ఈ రైతు పండించిన పంట కొనడానికి ఐకేపీ కేంద్రాలు తెరవకుండా గోనెసంతులు ఇవ్వకుండా రవాణా ఏర్పాటు చేయకుండా మిల్లర్లకు కోటా కేటాయించకుండా అమ్ముకున్న వడ్లకు పైసలు ఇవ్వకుండా ఈడ ఈ రైతులు చచ్చిపోతుంటే ఈ రైతులను పట్టించుకోడు రోజు ఇక్కడికెళ్ళే పోతాడు ఇక్కడికి వస్తాడు లక్ష్మాపూర్ ప్రజల సమస్యను పరిష్కరించడు కానీ ఈయన పంజాబ్ పోయి ఎలగబెడతాడంట కూట్లే రాయిది ఏం లేనోడంట ఏకమునిగి పెద్ద బండరాయి తీస్తా అని చెప్పిండంట నేను అడుగుతున్న కేసీఆర్ వచ్చేటప్పుడు ఇంతకుముందు మా పెద్దమ్మ చెప్పింది అమ్మకానంబేటన్ గాజు కొడుకు చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అంటే వాడు నమ్ముతాడా సారని ఇవాళ కేసీఆర్ కథ గట్లుంది ఇక్కడ ఓట్లేసి ఇక్కడ గెలిపించి నీ ఫామ్ కు రోడ్డు ఎడల్పు చేసుకోనికి భూములు ఇచ్చిన లక్ష్మాపూర్ రైతుల సమస్యలు పరిష్కరించలేదు కానీ పంజాబ్లో పోయి ఈయన ఎలగబెడతాడంట హర్యానాలో పోయి ఏళ్తాడంటే ఈయన నమ్మే దేశం అంతా ఆయన వెనకాల నిలబడాలనంటే ఎంతసేపు ఉన్నా నీకు రాజకీయ యావ రాజకీయ పదవులు రాజకీయ స్వార్థం రాజకీయాలే తప్ప ప్రజల ప్రాణాలు పట్టవా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను అడుగుతున్నా ఇవాళ నిజంగానే ఇక్కడ సమస్య లేకపోతే ఇక్కడ సమస్యలు పరిష్కరించడానికి నువ్వు ప్రయత్నం చేసుకుంటూ ఇతర ప్రాంతాలకు పోతే మాకు అభ్యంతరం లేదు ఇరవై రోజులు ఢిల్లీల వంతవు పదిహేను రోజులు ఫామ్ హౌస్లో వంతం ఇక్కడ రైతుల సమస్యలు పరిష్కరించవు ఇవాళ ఢిల్లీ రైతుల మీద హర్యానాల పంజాబ్లో చచ్చిపోయిన రైతుల మీద ముసల్ఖన్నీలు గారుస్తున్నాడు ఢిల్లీలో పదహారు నెల్లు రైతులు మోడీ తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలకు ఢిల్లీ సరిహద్దులు ఎండకెండి వాన తడిసి చలికి వణికి ఏడు వందల మంది చచ్చిపోయి పదహారు నెలలు మాకుంటి దీక్ష అక్కడ ఉద్యమం చేస్తే ఢిల్లీలో ఉండి వాళ్ళని చూడనిక పోలే బుక్కెడు బువ్వ పెట్టలే కప్పుకోనికే కనీసం ఒక చెద్దరు కూడా వాళ్ళకి ఇయ్యలే ఏది ఇవ్వకుండా ఇవాళ స్మేంగ్ కొట్లాడి కాంగ్రెస్ పార్లమెంటు స్తంభింపజేసి చట్టాలను రద్దు చేయించినాక ఇవాళ రాజకీయ స్వార్థం కోసం ఇవాళ పంజాబ్కు పోయి అక్కడి నుంచి సన్నాయి నొక్కులు నొక్కుతుండు ఇవాళ తెలంగాణ సమాజం ఆలోచన చెయ్యాలి ఈ పరిస్థితుల్లో తెలంగాణ సమాజాన్ని మోసం చేసి తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల్ని పంజాబ్ లోనే రైతులకు పంచుతా అంటున్నావు మాకు అభ్యంతరం లేదు కానీ ఇక్కడున్న రైతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా అని మేము అడుగుతున్నాం అందుకే మిత్రులారా రాష్ట్రం నలుమూలలా ఇక్కడికి వచ్చిన మా కార్యకర్తలని రైతులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా వరంగల్ రైతు డిక్లరేషన్ ఏదైతే మనం చేసినామో రైతు రచ్చబండ కార్యక్రమాల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల గ్రామ పంచాయతీలు ప్రతి ఒక్కరు పోవాలి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదోళ్ళ తలుపు తట్టాలి పేదోళ్ళ గుండె చేరుకోవాలి కాంగ్రెస్ పార్టీ చేసిన వరంగల్ రైతు డిక్లరేషన్ రైతులకు వివరించి చెప్పాలి కాంగ్రెస్ అధికారంలో ఉంటేనే రైతులకు రక్షణ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉంటేనే రైతులు పండించిన ఒట్లను ప్రభుత్వం కొంటుంది అదేవిధంగా మిర్చి పత్తి మొక్కజొన్న ఎర్రజొన్నలు సోయాబీన్ ఏ పంటైనా గిట్టుబాటు ధరకు ప్రభుత్వం కొనాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అందుకే ఇక్కడున్న రైతులకు లక్ష్మాపూర్ ప్రజల ద్వారా రాష్ట్రానికి విజ్ఞప్తి చేస్తున్నా మనం అందరం కొట్లాడదాం పన్నెండు నెలలు మనం నిద్ర పోకుండా కేసీఆర్ ని గద్దె దించడానికి ప్రయత్నం చేద్దాం కేసీఆర్ ను గద్దె దించుతేనే ఈ రాష్ట్రానికి పట్టిన శని విరగడైంది కొరివి దయ్యాలియాలా తెలంగాణ పొలిమేర్లు దాటినాయి కేసీఆర్ ఢిల్లీలు ఉన్నాడు కేటీఆర్ దావోసులు ఉన్నాడు తెలంగాణ ప్రశాంతంగా ఉంది ప్రజలు సంతోషంగా ఉన్నారు నాలుగు రోజులు ఈ సన్నాసులు తిరగబోతేనే ప్రజల ముఖాలలో వెలుగు కనిపిస్తుంది తెలంగాణ యువకులు సంతోషంగా ఉన్నారు శాశ్వతంగా వీళ్ళను కంచేసి తెలంగాణ అవతలికి తరుముతే తెలంగాణ లోపలికి రానియకుండా తెలంగాణ యువకులు అడ్డుకుంటే తెలంగాణ మొత్తం బాగుంటుంది సుభిక్షంగా ఉంటుంది తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది తెలంగాణ ప్రజలు కట్టిన పన్నుల పైసలు పేదలకు చెందుతాయి కాబట్టి మనందరం కూడా కష్టపడదాం మన అందరం కూడా కేసీఆర్ని ఎదుర్కొందాం ఈ లక్ష్మాపూర్ ప్రజల సమస్యలు పరిష్కరించే వరకు ఊరుకునేదే లేదు వారం రోజులు టైం ఇస్తున్న కలెక్టర్ గారికి తక్షణమే ఈ గ్రామంలో ఉండే సమస్యల మీద సమావేశం ఏర్పాటు చేయండి లేకపోతే ఈసారి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి ఉంటుంది ఈ ఊరు తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్ ముట్టడి చేస్తాం అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి ముఖ్యమైన ప్రకటన చేస్తున్నా మల్లారెడ్డి అరాచకాలు అక్రమాలు భూ కబ్జాలు వాళ్ళ అల్లుడు వాళ్ళ బామ్మడిది ఆయన చెరువుల్లో కట్టిన కాలేజీలు చెరువుల ఆక్రమణలు అన్నిటి మీద ఏసీబీ అదే విధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా అధికారంలోకి వచ్చిన ఎంబడే విచారణకు ఆదేశిస్తాం మల్లారెడ్డిని మల్లారెడ్డి బామార్దిని మల్లారెడ్డి అల్లుడిని బొక్కలకు దోష బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది ఇవాళ గుండ్ల పోచంపల్లు పార్కు జగాన్ కూడా కూలగొట్టి రోడ్ వేసుకుంటుండు ఎన్నిసార్లు మున్సిపాల్లో మా కౌన్సిలర్లు అభ్యంతరం లేవనైతే ఫిర్యాదు చేసినా ఇవాళ అధికారులు అడ్డుకుంటలేరు ఏమనంటే మంత్రి సార్ మేమేం చేస్తా అంటాం పార్కు ఆయన కాలేజ్ కు దగ్గర అవుతుందని పార్కు ప్రభుత్వ జగాన్ కూడా కబ్జా పెట్టుకొని ఇవాళ రోడ్లు వేసుకొని ఇవాళ దబాయిస్తున్నాడు ఇవాళ కబ్జాల గురించి మాట్లాడుతుండు కేసీఆర్ కేటీఆర్ ఇంకా ఆయన మాటలకు అంతే లేదు నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా మల్లారెడ్డి మీద గుండ్ల పోచం పల్లిలో లేఅవుట్ లో ఉండే పార్కులో ఆయన పార్కును తొలగించి ఆయన కాలేజీలకు రోడ్ వేసుకున్నాడు నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఆయన కాలేజీలు చెరువులో కట్టిండు నేను ప్రత్యక్షంగా నిజ నిర్ధారణ కమిటీని తీసుకెళ్లి నేను నిరూపిస్తా ఆరోపణ చేస్తున్నా వీటి మీద కేసీఆర్ నేను అడుగుతున్నా నిజంగా నువ్వు అవినీతికి వ్యతిరేకమే అయితే నిజంగా మంత్రివర్గంలో ఉన్న మంత్రులు అక్రమాలకు పాల్పట్టే చర్యలు తీసుకునేదైతే జవహర్ నగర్ లో ప్రభుత్వ భూమిలో మల్లారెడ్డి హాస్పిటల్ కట్టుకొని ఇవాళ దవాఖాన నడుపుకుంటున్నాడు ఇవన్నీ నిర్దిష్టమైన ఆరోపణలు నిజ నిర్ధారణ కమిటీ ద్వారా నేనే స్వయంగా వచ్చి వాటిని చూపించి నిరూపిస్తా ఒకవేళ నిరూపించలేకపోతే ప్రభుత్వం విధించే ఏ శిక్షకైనా శిక్ష రాండి మీరు ఎట్లాగూ రారు వాడిచ్చే కమిషన్లకు కాసులకు కక్కుర్తి పడి మీరు ఇట్లాంటి మోసాలకు పాల్పడుతుంది కాబట్టి నిర్దిష్టంగా అధికారంలోకి వచ్చిన ఎంబడే మల్లారెడ్డి అక్రమాల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఏసీబీ అధికారుల చేత విచారణ చేయించి సహకరించిన అధికారులను అదే విధంగా మంత్రిని మంత్రి బంధువులను జైల్లో వేసేది ఖాయం అధికారులారా జాగ్రత్తగా ఉండండి మీకు ఏదైతే ఆదేశాలు ఇచ్చినామో మీరు చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం మీరు కూడా ఊజ లెక్క పెట్టాల్సి చూస్తారని చెప్పి ఈ సందర్భంగా మిత్రులందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్